డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. కన్నీసి నోట్లతో అమ్మవారిని అలంకరించారు. గోదశివారి పాలెంలో 25 లక్షలు, పళ్ళవారి పాలెంలో 5 లక్షలకు కరెన్సీ నోట్ల అలంకరణతో అమ్మవారు భక్తులను ఆకట్టుకుంటున్నారు. విజయదుర్గమ్మ ఆలయంలో భవానీ మాలదారులు అమ్మవారికి పంచహారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన నిప్పుల గుండం కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దుర్గా భవాని ముమ్మడవరం మండలం గోదాసివారిపాలెం గ్రామంలో విజయదుర్గ అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరో రోజు అమ్మవారి యొక్క ధనలక్ష్మిగా అనుకున్న భక్తులందరూ కూడా విపరీతంగా ధనాన్ని తీసుకొచ్చి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పెట్టుకుని 25 లక్షల రూపాయలతో అమ్మవారికి అలంకరణ చేసి అందరూ కూడా ఉదయం నుంచి కుంకుమార్చన కార్యక్రమాలు మరియు అమ్మవారి యొక్క 10 రోజులు కూడా అత్యంత వైభవంగా అవతార స్వరూపాలన్నీ వేయడం జరుగుతోంది. ఈ రోజున ధనలక్ష్మిగా అమ్మవారి యొక్క ధనంతో లక్ష్మీ అలంకరణ 25 లక్షల రూపాయలతో అలంకరణ చేయడం జరిగింది. భక్త మహాజనులందరూ వచ్చి మహాలక్ష్మి అనుగ్రహం కలగజేసేలా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని అదేవిధంగా రేపు సరస్వతి అనుగ్రహం ద్వారా సరస్వతి పూజా కార్యక్రమం కూడా 10 రోజులు కార్యక్రమం. దుర్గా భవాని ముమ్మడవరం మండలం గోదావరి